ఓం శ్రీ ధన్వంతరి నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వింధ్యారెడ్డి. సో నేను ఈరోజు హాట్ వాటర్ బెనిఫిట్స్ అండ్ కోల్డ్ వాటర్ బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను. సో హాట్ వాటర్ అనగానే 4 టైప్స్ వస్తాయి అందులో. ఫస్ట్ అయితే 1/8 రెడ్యూస్డ్ హాట్ వాటర్, 1/4 రెడ్యూస్డ్ హాట్ వాటర్, హాఫ్ పార్ట్ అండ్ జస్ట్ హీటెడ్ హాట్ వాటర్. సో 1/8 రెడ్యూస్డ్ హాట్ వాటర్ అంటే ఇప్పుడు 1000 ml ఆర్ 1 లీటర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని 125 ml దాకా రెడ్యూస్ చేసుకుంటేనే 1/8 రెడ్యూస్డ్ హాట్ వాటర్. అండ్ 1/4 అంటే 250 ml దాకా రెడ్యూస్ చేసుకోవాలి. హాఫ్ రెడ్యూస్డ్ హాట్ వాటర్ అంటే 500 ml దాకా రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ జస్ట్ హీటెడ్ హాట్ వాటర్ అంటే బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యేదాకా మనం హీట్ చేసుకున్నట్టయితే దాన్ని జస్ట్ హీటెడ్ హాట్ వాటర్ అంటారు. సో ఈ 4 టైప్స్లో మన ఇప్పుడు వర్షాకాలం కాబట్టి 1/8 రెడ్యూస్ చేసుకున్న హాట్ వాటర్ అయితే ఉత్తమం అని చెప్తాం. హాట్ వాటర్ ఎప్పుడు దాకా పెట్టచ్చు? సో హాట్ వాటర్ ఎప్పుడు దాకా పెట్టచ్చు అంటే మనం హీట్ చేశాక 12 అవర్స్ దాకా మనం హాట్ వాటర్ పెట్టుకొని యూజ్ చేయొచ్చండి. సో ఇప్పుడు జలంలో శ్రేష్టం ఏది? జలంలో శ్రేష్టం ఏది అంటే అంతరిక్ష జలం, అంటే వాన నీళ్లు శ్రేష్టమని అంటారు. వాన నీళ్ళని అమృతంతో పోలుస్తారు, వాన నీళ్లు అమృతంతో సమానమని. సో అందుకే మనం జలం అమృతంతో సమానమైన వాన నీళ్ళని సురక్షితంగా మనం దాన్ని ఫిల్టర్ చేసి మనం ప్రిజర్వ్ చేసుకొని మనం తాగినట్టయితే మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం బెనిఫిట్స్ ఆఫ్ హాట్ వాటర్ గురించి చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం హాట్ వాటర్ తీసుకున్నట్టయితే మనకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సెకండ్, ఇండైజెషన్, అంటే మనకు ఏదైనా జంక్ ఫుడ్ ఏదైనా కానీ తిని అజీర్ణమైనట్టు అనిపిస్తే కొంచెం మనము దాంట్లో జీలకర్ర వేసుకొని మనం హాట్ వాటర్ చేసుకున్నట్టయితే అది మనకు చాలా జీర్ణశక్తికి హెల్ప్ అవుతుందండి. థర్డ్, మనకి ఇప్పుడు మార్నింగ్ మోషన్ వెళ్ళడం డిఫికల్టీ ఇన్ పాసింగ్ మోషన్స్, అంటే మార్నింగ్ మోషన్ వెళ్ళడానికి మనకి చాలా కష్టంగా ఉంటే మనం కొంచెం మార్నింగ్ హాట్ వాటర్ చేసుకొని తాగినట్టయితే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది మనకి మోషన్ పాస్ చేయడానికి. ఫోర్త్, మనకి ఇప్పుడు చాలా కడుపు నొప్పిగా ఉంది, ఏదైనా అజీర్ణత అయ్యి అలాంటప్పుడు కూడా మనం కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర రెండు వేసి మనం హాట్ వాటర్ తాగిన హాట్ వాటర్ బాయిల్ చేసుకొని తాగినట్టయితే మనకి కడుపు నొప్పి నుంచి చాలా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ 5th, మనకి హెడ్ఏక్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు నోస్ బ్లాక్ అయ్యి హెడ్ఏక్ వచ్చినప్పుడు మనం కొంచెం హాట్ వాటర్ తీసుకున్నట్టయితే మన హెడ్ఏక్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. 6th బెనిఫిట్, మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆఫ్టర్ బాత్ మనం ఫస్ట్ ఏదన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు వేడి నీళ్ళు తీసుకున్నట్టయితే మనకు ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గ్రీన్ టీ అని తాగుతారు కదా, సో అలాగే గ్రీన్ టీ వేయకుండానే జస్ట్ హాట్ వాటర్ తాగినా చాలా యూస్ఫుల్ ఉంది. నెక్స్ట్ కోల్డ్ వాటర్ బెనిఫిట్స్ గురించి చూద్దాం. సో కోల్డ్ వాటర్ ఎప్పుడు తాగాలంటే మనకి చాలా దప్పి చేసినప్పుడు, చాలా థర్స్ట్ ఉన్నప్పుడు మనం కోల్డ్ వాటర్ తాగినట్టయితే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సెకండ్, మనకి ఎప్పుడైనా బర్నింగ్ సెన్సేషన్, అంటే చాలా మంటగా ఉన్నప్పుడు కడుపులో అలాంటప్పుడు మనం చల్లనీళ్ళు తాగితే మనకు మంట అనేది తక్కువ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ బెనిఫిట్స్. ఇప్పుడు హాట్ వాటర్ ఎప్పుడు తాగకూడదు? ఫస్ట్, మనం హాట్ వాటర్ ఎప్పుడు హనీలో మిక్స్ చేసుకొని తాగకూడదండి. వార్మ్ వాటర్లో కొంచెం హనీ వేసుకొని మనం తాగాలి, దట్ ఈస్ ఐడియల్. నెక్స్ట్, ఎప్పుడన్నా బ్లీడింగ్ డిసార్డర్స్ ఏమన్నా మీకు ఉంటే హాట్ వాటర్ తాగకూడదండి. బ్లీడింగ్ డిసార్డర్స్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బ్లీడింగ్ డిసార్డర్స్ ఏదైనా ఉంటే మనం హాట్ వాటర్ తాగకూడదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇదే హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ బెనిఫిట్స్, అండ్ ఎప్పుడు తాగకూడదో కూడా నేను మీకు చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను మీకు నీళ్లు ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు నీళ్లు తీసుకోవడం ఉత్తమం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.